Praise the Lord. Milara. Prabhuina Yesu Christu vari subhanamamulo mee andariki shubhamu teliyajestamu. Idina prabhuni aaradhinchukoraku devuni mandiramuloniki mamanta velivachamu. Kodi dinaluga mari ilanti avakasam manaku ledu. Idina prabhu mahakrupanu batti ayana sannidhilo vachi प्रभु आराधी प्रार्थन प्रभु आराधि महापरिशुद्धु क्रीस्तु प्रभु नी परिशुद्ध नामा स्तोत्र कृतज्ञ सकल सृष्टि साबड़ आराधिस्ट इन दूत प्रतिधान आराधिस्ट मोहन दी नाम प्रति मोका प्रति नाक सिद्धि लेखन लेखन नेरवे नमदी ప్రతి మాట నెరవేర్చి తీరిని ఎదుర్కొచ్చిన దాన్ని ఏది విస్మరణ కానిది ఓ ప్రభువా నీ పాదములైన మేము సాగిల పడేదే ఇదిన మిమ్మల్ని ఆరాధించు కొరకై నీ పరలోక సింహాసనం నుండి నీ చల్లని మెలని స్వరాన్ని మాకు వినిపించి మాతో నాతో మాట్లాడవు నీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించు నీ కృపా భాగ్యం మాకు అనుగ్రహించి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి కనపరచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియరా దేవుని వాక్యములోకి వచ్చాం. రండి మార్కు సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం అందరము కలిసి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 35 పేజీ. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వేము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకట పడింది. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ఉంటినా బాగుపడదనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ఉంటే వెంటనే ఆమె రక్తధార కట్టేదాక తన శరీరంలోని బాధ నివారణమైందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ఉంటుందని అడగగా ఆ శిష్యుడు జనసమూహం నీ మీద పడుచుండడం చూచున్నావే నన్ను ముట్టినది ఎవరిని అడుగుచున్నావు వా అని ఆ కార్యం చేసిన ఆమె నువ్వు కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో వచ్చాడు. తన సంగతి అంతా ఆయన ఏం చేసింది ఆయనకు సాగిలపడి తన సంగతి అంతయు ప్రిలరా ఎక్కువ తలపులు మీదకు తీసుకురావాలని అనుకోవట్లేదు కానీ కొంచెం ఈ ఒక్క తలపునే మనము చూసుకొని ప్రభును ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నా. ఇక్కడ ఎన్ని సంవత్సరం నుండి ఆమెకు రక్తస్రావ రోగం ఉంది? 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో తాను బాధపడుతూ ఉంది. అయితే 12 సంవత్సరములు ఆమె చేసినటువంటి పని ఏమిటంటే అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేయబడిందంట తిప్పలు పడి ఏం చేసిందంట
తిప్పల పడి తిప్పల పడటం అంటే బాధలు పడింది ఇబ్బందులు పడింది అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డబ్బైతే వేయమైపోతుంది కానీ ఆమెకున్న జబ్బు నయం కావట్లేదు ఆమె డబ్బు వేయమైపోతా ఉంది ఆమె జబ్బు అయితే నయం కావట్లేదు తిప్పలు పడతా ఉంది కానీ ఆమెకు ఆ రోగము పోవట్లేదు ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు రక్తస్రావ రోగం అంటే స్త్రీలు తమకు దేవుడు నడిపిస్తున్నటువంటి నెలసరి కార్యాన్ని చెప్పుకోవాలంటేనే బాధపడతారు అలాంటిది ఆ 12 సంవత్సరం నుంచి తనకు ఆ బలహీనమైనటువంటి వ్యాధి ఆమెను వెంబడిస్తూ ఉండగా ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో తన డబ్బంతా వేయమైపోయి అనేక తిప్పలు పడి ఎటు తోచని పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది యేసు క్రీస్తు ప్రభు వారి ఎదుటకు వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం ఆమె తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఏం లేదంట తన కలిగినంతయు 26 వచనంలో తన కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనము లేక ఎంత మాత్రం ఆమెకేం లేదు ప్రయోజనం లేదు ఎంత మాత్రం ప్రయోజనం లేక ఆమె మరింత సంకటపడింది అంటున్నాడు సంకటపడింది అంటే బాధపడింది అని అంటాం మరింత సంకటపడింది అంటే బాధపడింది అని అంటారు ఎంత బాధ అంటే మరింత బాధ చెప్పుకోలేనంత బాధ ఎవరికి చెప్పలేనటువంటి బాధ ఏం చేయాలో అర్థం కానటువంటి బాధ తన బంధువులతో చెప్పుకోలేక కుటుంబంతో చెప్పుకోలేక ఎంతో సంకటపడి బాధపడి తన సొమ్మంతా పాడైపోయి ఆమె ఇతరులకు ఏం చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను గూర్చి ఏ ఆమె యేసు ప్రభు వారిని గురించి వినింది ఎవరి గురించి వినింది యేసు ప్రభు వారిని గురించి వినింది యేసు ప్రభు వారిని గురించి విని ఏమని వినింది యేసు ప్రభు వారు ఏం చేయగలనంట యేసు ప్రభు వారు ఆయన సకల రోగులను స్వస్థపరుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు సకల రోగులను స్వస్థపరుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు అందుకే ఆయన దగ్గరకు ఆమె వచ్చింది అందుకే చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలను చూస్తే ప్రిలారా యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలయంతటా సంచరించను ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వ్యాధముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన ఎందుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థ ఈ విషయము గలలయ యూదయ సమరయ భూదిగంతముల వరకు యోర్దాను నది ప్రాంతముల వరకు కూడా పాకిపోయింది అందరికీ తెలిసిపోయింది ప్రభువైన యేసు క్రీస్తు రక్షించగలడు స్వస్థపరచగలడు అని చెప్పి తెలుసుకొని ఆమె ఏం చేసింది ఆమె తిరిగి మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి రండి ప్రిల్లారా ఆమె వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసును గురించి విని నేనైనా వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుతున్నా అనుకున్నది ఏమనుకున్నది ఆమె హృదయంలో విశ్వసించింది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి ఈమెలో ఒక నమ్మకం వచ్చేసింది అయ్యో నేను ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు నేను వెళ్ళి నా రోగమును చెప్పి బాగు చేయమని నేను అడగలేను నేను నా బాధను ఆయనకు చెప్పుకోలేను కాబట్టి నేనేం చేస్తాను నేను వెళ్ళి ఎవరికి తెలియకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను ఎంత విశ్వాసం చూడండి ప్రియులారా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంది విశ్వాసం లేకుండా ప్రభు ఏ కార్యము చేయడు విశ్వాసం ఉంటేనే ప్రభు అద్భుతం చేస్తాడు 2 గంటల్లో చనిపోతుంది మీ అమ్మ
తీసుకొని డాక్టర్ ఎన్ని గంటలు 2 గంటలు హాస్పిటల్ అంటే లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 2 గంటల్లో చనిపోవచ్చయ్యా మ్యాన్ అంబులెన్స్ మాట్లాడుకో తీసుకొని పో అన్నారు మా అమ్మను కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితి దిక్కుదోస స్థితి ఆధారం లేదు ప్రభు పాదాల మీద పడి అప్పుడే ప్రార్థన చేయటం ఎప్పుడు అలవాటు లేదు నాకు విశ్వాసంతో ప్రభు అంటే వ్యతిరేకించేవాడిని ప్రభువేనా దేవుడు మా దేవుడు దేవుడు కాదా అని చెప్పి ఎంతో వ్యతిరేకంగా ప్రభుకున్నవాడిని ఆచార్య ఆర్ఆర్కే మూర్తయ్య గారు బాల్యంలోనే నాకు సువార్త చెప్పినప్పుడు ఆయనతో కూడా వాదులాడినటువంటి వాడిని ఆయన నాకు సమాధానము చెప్పలేక కాదు కానీ సమాధానము చెప్పగలడు నాకు సమాధానం నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది అని ఇప్పుడు తెలుసు ఆ రోజు ఆయనతో వాదులాడేటప్పుడు తెలియదు ఆయన ఏమి మాట్లాడితే కూడా అర్థం చేసుకోలేని వయసు అని నా ముఖం మీద చేయిపెట్టి ప్రభు నిన్ను పట్టుకోనగాక అది జ్ఞాపకం వచ్చి ప్రభు పాదాల మీద పడి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాను ప్రభా మా అమ్మను కాపాడు అని ఒక్క మాట అడిగాను వెంటనే ప్రభు గొప్ప అద్భుతమైనటువంటి స్వస్థత మా అమ్మ శరీరంలో ఒక నరాలు కదలటం ఆమె ప్రభు అంటాం నేను చూశాను 2 గంటల్లో చనిపోద్దని చెప్పిన మా అమ్మ ఎంతకాలం బ్రతికిందంటే 4.5 సంవత్సరం బ్రతికి నేను ఈరోజు 3 గంటలకు చనిపోతానని చెప్పి చెప్పి సమయంతో కూడా చెప్పి ప్రభునందు నిద్రించి పిల్లారా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు కనుక ఇక్కడ ఈ రక్తస్రావపు స్త్రీ విశ్వాసంతో ప్రభు పాదాల మీద పడగా ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకుని అక్కడ ప్రభు దగ్గరికి వచ్చామె ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని తన హృదయాంతరంగాల్లో బలమైన విశ్వాసాన్ని నింపుకొని ప్రభు పాదం మీదకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ముట్టిన వెంటనే ఆమెకు జరిగిన కార్యం ఏంటి రక్తధార నివారణ అయిపోయింది ఆమెలో రక్తధార నివారణ అయిపోయింది వెంటనే బాగుపడిపోయింది ఇక ఆమె హృదయంలో నన్ను ఎవరో ముట్టారు నాలో నుంచి ఏదో ప్రభావం పోయిందని ప్రభు వారు అడిగినప్పుడు శిష్యులైతే వేరే విధంగా అర్థం చేసుకొని ఇంతమంది నీ మీద పడతా ఉన్నారు మరి ఎవరు తాకారంటే ఎలా చెప్పగలమని చెప్పి వాళ్ళు అన్నారు కానీ ప్రభు మాత్రం ఆమె ముట్టిన సంగతిని గుర్తెరిగాడు ఆమె నన్నెవరో ముట్టారని చెప్పినప్పుడు ఆమె ఇక భయపడి వణుకుతూ తనలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని దాచుకోలేక ప్రభు పాదాలు ఎదుర్కొచ్చి ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఎవరి జీవితాల్లోనైనా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ప్రభు పాదంలో ఎదుర్కొచ్చి యాకోబు రాసిన పత్రిక 4:8 వచనంలో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు దేవుని యొద్దకు రావాలి నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని గురించి చేసిన కార్యం గురించి సాక్ష్యం చెప్తే ప్రభు అద్భుతంగా ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో తీసుకొస్తాడు ఆమె వణుకుచూ భయపడి జరిగిన కార్యాన్ని దాచుకోలేక ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీ యొక్క వస్త్రమును ముట్టినటువంటి ఒక ఆ స్త్రీని నేనే చెప్పి ఆమె సంపూర్ణంగా ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన ఎదుట సాగిలపడగా అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే 34 వచనంలో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను కుమారి ఏం జరిగింది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని చెప్పి సంపూర్ణ ఎవరి విశ్వాసం అంట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు ఇప్పుడు చెప్పండి ప్రభు ఎలా కార్యం చేయగలడంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు నీకు నాకు విశ్వాసం లేకుండా మనకు స్వస్థత రాదు కాబట్టి మనకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది ఎవరో దేవజను ప్రార్థన చేశారనో లేదా ఇంకొకరు ఎవరో ఏదో చేశారనో మనకు స్వస్థత రాదు కానీ మనకు విశ్వాసం ఉంచగలిగితే
ఖచ్చితంగా మనము స్వస్థత పొందుకోగలుగుతాం. నేను ప్రభువే బాగు చేస్తాను, ప్రభుకు అసాధ్యమైన ఏది లేదు. భూమి సమస్తమైన వశంలో ఉంది, భూమి ఆకాశము సమస్త ప్రకృతి సమస్తమును బాగు చేయగలరు. మార్క్స్ వార్త 7:37 ఆ మాట ఉంటుంది చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తాం. కనుక ప్రియులారా మనం ముందుకెళ్దాం, ఇంకా ఈ తలంపును ఆధారం చేసుకొని మన పరిస్థితిని ఏంటో మనం చూద్దాం. రక్తస్రావ రోగపు స్త్రీ అయితే ఆ యొక్క బాధ నివారణతో ఎన్నో తిప్పలు పడి ప్రభు పాదం మీదకు వెళ్ళి ప్రభు స్వస్థపరుస్తాడని ఎరిగి ఆయన వస్త్రపు చెంగును ముట్టి ఆమె బాగుపడి ప్రభు పాదం మీద సాగిలపడినట్టుగా చూస్తా ఉన్నాము. మనం కూడా మరి ఎలాగూ మనం బాగుపడతాము, మనం ఎందుకు ప్రభువును ఆరాధించాలను మనం కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనికి, దేవుని యొక్క వాక్యంలోనికి రండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మనుషులందరూ పాపము చేశారు, ఎలా చేశారంట, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమైంది సంప్రాప్తమైంది. అందరికీ సంప్రాప్తం అంటే సమానంగా భాగాలు పంచుకున్నటువంటి వారిగా అందరూ పాపులే. రమ్మ 3:2 అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నా. అందరూ పాపం చేశారు, ఎవరంటే అందరూ, ఒకరు వీరు వారు అనేది లేదు, అందరూ. లోకంలోనికి పాపం ఎలాగొచ్చిందంటే అలాగని లోకంలోకి ఎలాగూ ప్రవేశించను. లోకం అంటే, లోకం అంటే ఎవరు, మనమే. లోకంలో ఉన్న వారు లోకంలో ఒక భాగం, మనమంతా ఎవరము, లోకంలో అందరూ ఉన్నారు కాబట్టి లోకంలో మనం కూడా ఒక భాగమైనాం. క్రీస్తుకు వెలుపట ఉన్నాం, క్రీస్తుకు వెలుపట ఉన్న మనము లోకంలో ఒక భాగము కనుక ఆ ఒక్క ఆది మానవుడు పాపము చేయటం వలన ఎలాగో పాపము సంప్రాప్తమైందో ఆ పాపము మన జీవితాల్లోనికి కూడా వచ్చి మనము కూడా పాపులుగా ముద్ర వేయబడ్డాం. దేవునికి ఎలా ఉన్నాం, ముద్ర వేయబడ్డాం. అందుకే అక్కడ 10వ వచనం రోమీయుల ప్రశ్న పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏదైనగా శత్రుడమైండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణించేముగా రక్షించబడదము. దేవునికి ఎలాంటి వారముగా ఉన్నామంట, మనం ఎలా ఉన్నామంట, శత్రువులమై ఉన్నామంట. మనం దేవునికి శత్రువులుగా అక్కడ 9వ వచనంలో మాట ఉంటుంది చూడండి, కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింతరించేముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. పాపులకు తీర్పు 23లో చెప్తా ఉంది, 6:23లో, పాపము వలన వచ్చు జీతము, పాపులకు వచ్చే తీర్పు మరణం. ఆ మరణం, ఆ తీర్పు, అక్కడి నుంచి తప్పించడానికి మనం శత్రువులుగా ఉన్నటువంటి మనం, లోకంలో భాగమైన మనం, మనకు వచ్చే శిక్ష ఏమిటంటే భయంకరమైనటువంటి మనం. ఎవరన్నా ఉన్నారా వినిపించడానికి, మన పాపం నుంచి వినిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆమె ఎక్కడెక్కడ తిప్పలు పడింది, ఎక్కడెక్కడ తిప్పలు పడింది, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది. తిప్పలు పడితే ఏమైంది, బాగుపడిందా? బాగుపడలేదు. కారణం ఎందుకని బాగుపడలేదు, ఆమె ఎవరు ఆమెను స్వస్థపరచడానికి
మరణకరమైనటువంటి వ్యాధి, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు బాగు చేయలేనటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎవ్వరికి చెప్పలేకపోయినా, రోగం ఎవ్వరు తీర్చలేకపోయారు. అనేక వైద్యుల దగ్గరికి పోయి తెప్పలు పడింది, కానీ ఆమె రోగమునకు బాగు చేయటటువంటి భాగ్యము లేదు. అందుకే 49వ కీర్తన, కీర్తన గ్రంథం 49వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మన ప్రాణ విమోచన ధనం ఎలాంటిదంట? బహు గొప్పదంట. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎప్పటికీ పోదు, ఎప్పటికీ పోని భయంకరమైన పాపం. ఆ పాపం అట్లుండవలసిందే ఉండగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్త విమోచన ద్వారా ఎప్పటికీ తీరకున్నటువంటి పాపాన్ని, ఆమె రోగం కూడా ఇంక ఎప్పటికీ పోదు, నాకు డాక్టర్లు ఎవరు బాగు చేయలేరని తిప్పలు పడి ప్రభు వస్త్రం ఎలా ముట్టి బాగుపడిందో మనం కూడా ప్రియులారా ఈ యొక్క రక్తస్రావ రోగ స్త్రీ ఎలాగైతే ప్రభు వస్త్రాన్ని ముట్టి బాగుపడిందో ఇప్పుడు కూడా మనం ఆయన రక్త ప్రోక్షణ కిందికి మన నిమిత్తం ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకే అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అలా ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ తలంపు ద్వారా మనం ప్రభువును ఆరాధించవలసిన వారమైనాం. భయంకరమైన రక్తస్రావ రోగము స్త్రీ దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టగా ఆమె బాగుపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగానైతే ఆ యొక్క రక్తస్రావ రోగము స్త్రీ అనేక చోట్ల తిప్పలు పడిందో ఆమె బాగుపడిందో మనం కూడా మన రక్త విమోచన క్రీదనం బాగు గొప్పది, అది ఎవ్వరు తీర్చక ఎప్పటికట్లుండవచ్చింది. మనం కూడా ప్రభు పాదం ఎదురుకు వెళ్ళగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కనికరించి పాపము నుండి రోగము నుండి విడిపించాడు కనుక ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. లేకపోతే పాపులుగా మనం ఏమనుభవించాలి? శిక్ష అనుభవించాలి. శిక్ష నుండి తప్పించిన, ఉగ్రత నుండి తప్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కూడా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ తలపు ద్వారా ప్రభువును మనము ఆరాధించాలి.